న్యూస్ నేను సౌందర్య స్మార్ట్ న్యూస్ లో అప్డేట్ చూద్దాం. మెదక్ జిల్లా టెక్వల్ మండలం పాల్మంచలో చిన్నారిని చంపేసిన కసాయి తండ్రి ఘటనలో హంతకుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు డిఎస్పీ సైదులు మీడియా సమావేశంలో తెలిపారు. మన స్పర్ధలతో విడిపోయిన దంపతులు మళ్ళీ ఒక్కటై చిన్నారి వర్షిని తనకు పుట్టలేదనే కారణంతో ద్వేషాన్ని పెంచుకున్న రమణయ్య ఎలాగైనా చిన్నారిని అంత మోదించాలని నిర్ణయించుకుని పథకం ప్రకారం హత్య చేశాడని పోలీసులు తెలిపారు. ఈ కేసును త్వరగా ఛేదించిన సిబ్బందిని డిఎస్పీ సైదులు అభినందించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామ ఉప సర్పంచ్ కటికెల వైద్యనాథ్ సోదరుడు కటికెల విక్రమ్ ముదిరాజ్ అనారోగ్య కారణాల రీత్యా మృతి చెందాడు. టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి లక్ష్మాపూర్లోని వారి నివాసానికి వెళ్లి విక్రమ్ ముదిరాజ్ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని నివాళులు అర్పించారు. మల్కాజ్గిరి జిల్లా నాకారం పురపాలక సంఘంలోని 14వ వార్డులోని గురుకుల పాఠశాలను చైర్మన్ చంద్రారెడ్డి పరిశీలించారు. అందులో భాగంగా విద్యార్థులకు ఇస్తున్న ఆహారాన్ని పరిశీలించారు. అనంతరం అక్కడి శానిటైజర్ను వంటశాలను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని కోరారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం విద్యార్థులకు విద్యా బోధన ఏ విధంగా జరుగుతుందో అడిగి తెలుసుకున్నారు. కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్ లావణ్య శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీని వర్షాలు మాత్రం వదలడం లేదు. ఇప్పటికే రాష్ట్రాన్ని వర్షాలు అతలకుతలం చేశాయి. ఆ నష్టం నుండి ఇంకా కోలుకోకముందే మరో ముప్పు దూసుకొస్తుంది. జవాబ్ తుఫాను తీరం వైపు దూసుకొస్తోందని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలు జారీ చేసింది. ఈ తుఫాను ప్రభావం ప్రధానంగా ఉత్తరాంధ్రపై ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వార్నింగ్ నేపథ్యంలో ఏపీ అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రజలను అప్రమత్తం చేస్తూ తగిన చర్యలు చేపట్టాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. ప్రపంచ దేశాలతో పాటు అగ్ర రాజ్యమైన అమెరికాను సైతం గడగడలాడించింది కరోనా మహమ్మారి. కరోనా ధాటికి ఎంతో మంది జీవితాలు అతలకుతలమయ్యాయి. కరోనా సోకి ఇంటి పెద్దలు మృతి చెందటంతో చాలా మంది చిన్నారులు అనాథలుగా మారారు. అయితే కరోనా ధాటికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని నమ్మి ప్రజలు వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. ఇప్పుడు మరో వేరియంట్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి భారత్లో లాక్డౌన్ తప్పదా అనే ప్రశ్న ప్రస్తుతం అందరికీ మొదలయ్యింది. ఈ క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత మేర కట్టడి చేస్తుందో చూడాలి. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఫోకస్ పెట్టారు. ఎలక్షన్ క్యాప్ ఇన్ఛార్జితో రోజు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నారు. ప్రతి ఓటు ఎట్టి పరిస్థితుల్లో పార్టీకే పడేలా చూడాలని జాగ్రత్తలు చెబుతున్నారు. మొత్తం 12 స్థానాలకు 6 ఏకగ్రీవం కాగా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, ఖమ్మం, నల్గొండలో ఒక్కో సీటుకు 10న పోలింగ్ జరగనుండటం తెలిసిందే. మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి మండల కేంద్రానికి చెందిన బురుగు యాదగిరి కుమారుడు బురుగు మల్లేష్ సంవత్సరం క్రితం యాక్సిడెంట్ కారణంగా అనారోగ్యం పాలై స్వర్గస్థులయ్యారు. టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి వారి తల్లిదండ్రులను పరామర్శించారు. వారికి ధైర్యం కల్పించారు. హరివర్ధన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని నివాళులు అర్పించారు. టెంపుల్ సిటీ తిరుపతిలోని శ్రీకృష్ణనగర్లో వరదలకు దెబ్బతిన్న ఇళ్లను ఏపీ సీఎం వైఎస్ జగన్ పరిశీలించారు. రాష్ట్రంలోని నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలలో 2 రోజుల పాటు సీఎం జగన్ పర్యటిస్తున్నారు. కడప టూర్ ముగిసిన తర్వాత చిత్తూరు జిల్లా టూర్కు వచ్చారు. రాత్రి తిరుపతిలోని సీఎం జగన్ బస చేశారు. వరద బాధితులకు ప్రభుత్వం పరిహారం అందించింది. మరోవైపు నిత్యావసర సరుకులను కూడా అందజేశారు. బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు. జనగామ జిల్లాలో వరి సాగుపై నీలి నీడలు కనిపిస్తున్నాయి. ఇక వడ్లు పంటించవద్దు అని తెలంగాణ సర్కార్ తేల్చి చెప్పింది. ఉప్పుడు బియ్యం వద్దని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం సాగుపై స్పష్టతనిచ్చింది. ఇటీవల ఉన్నత స్థాయి సమీక్షలో జిల్లా యంత్రాంగానికి ఖచ్చితమైన ఆదేశాలనిచ్చింది. రైస్ మిల్లర్లు ఎలాగైనా కొంటారనే భరోసాతో స్వల్పకాలిక సన్నాహాలు వేసేందుకు కొందరు విత్తనం కోసం ఆరాటపడుతున్నారు. జిల్లాలో యాసంగిలో 2 లక్షల ఎకరాల్లో వరి వేసేందుకు అన్నదాతలు ఉత్సాహంగా ఉన్నారు.
టీఆర్ఎస్ లో మళ్లీ సంస్థాగత పదవుల అంశం తెరపైకి వచ్చింది. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక పార్టీ జిల్లా రాష్ట్ర కమిటీల నియామకం చేపట్టే అవకాశం ఉందని టీఆర్ఎస్ తేల్చి చెబుతోంది. దీనితో శాసన మండలి సభ్యత్వాన్ని ఆదేశించి అవకాశం దక్కని వారు తమ రూటు మార్చి నామినేట్ పదవులు లేదా పార్టీ జిల్లా రాష్ట్ర కమిటీల్లో ప్రాధాన్యత పదవులపై దృష్టి పెట్టారు. శాసన మండలి స్థానిక సంస్థల కోటా ఎన్నికల కోడ్ ఈ నెల 16న ముగియనుంది. ఆ తర్వాత పదవుల పందేరం మొదలయ్యే అవకాశం ఉందని తెలిసింది. స్మార్ట్ న్యూస్ లో స్మాల్ బ్రేక్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ న్యూస్. తెలంగాణలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను అమ్ముకునేందుకు కూడా రైతులు ఆగమాగమవుతున్నారు. వడ్లను కొనే విషయమై అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. దీనంతటికీ రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితంగా ప్రకటించిన వ్యవసాయ విధానమే కారణమని, ఓ విధానాన్ని తెచ్చే ముందు దాని పర్యవస్థానాలను ముందే అంచనా వేయాలి, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం సరియైన ఆలోచన లేకుండా చేసిన పని వల్లే రైతులు ఇప్పుడు గోసపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రానికి చెందిన మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బి నరోత్తం రెడ్డి, గ్రామ సర్పంచ్ కిషోర రమేష్ చేతుల మీదుగా పారిశుద్ధ్య కార్మికులకు స్వెటర్లు పంపిణీ చేసి తన ఉదారతని చాటుకున్నారు. ప్రస్తుత కాలంలో రోజురోజుకి చలి తీవ్రత పెరుగుతున్న తరుణంలో ఉదయం పూట పారిశుద్ధ్య కార్మికులకు కలుగుతున్న ఇబ్బందిని గుర్తించి తన సొంత ఖర్చులతో మండల కేంద్రానికి చెందిన పారిశుద్ధ్య కార్మికులకు స్వెటర్లను అందించారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తించి వారిని అభినందించారు. సుబ్బులాపూర్ నియోజకవర్గం చింతల్ 128వ డివిజన్ పరిధిలోని ఎన్ఎల్బి నగర్లో ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవఖానను కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథులుగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ రషీదా మహ్మద్ రఫీతో కలిసి ప్రారంభించారు. అనంతరం సంచార కోవిడ్ టీకా వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం కోసం బస్తీ దవఖానాలు కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. దీంతో పేద ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఈ నెల 14వ తేదీన విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భాగ్యనగరంలో జరిగే లక్ష యువకుల గీత రచనలో భాగంగా మంతని పట్టణంలో అయ్యప్ప స్వామి దేవాలయం నుండి రథయాత్ర కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి పాల్గొని జెండా ఊపి రథయాత్రను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగే లక్ష యువకుల గీత రచనలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. దేశంలోనే అతిపెద్ద సైబర్ ఫ్రాడ్ ని ఛేదించినట్లు సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఎస్బీఐ ధని బజార్, ద లోన్ ఇండియా, లోన్ బజార్ పేర్లతో నకిలీ కాల్ సెంటర్స్ ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా వందల కోట్ల మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా స్టీఫెన్ రవీంద్ర మీడియా సమావేశం నిర్వహించి స్వీపింగ్ యాప్ ద్వారా ఎస్బీఐ అసలైన కస్టమర్ కేర్ నుంచి ఫోన్ చేస్తున్నట్లు నమ్మించి మోసాలకు పాల్పడుతున్నట్లు తేల్చి చెప్పారు. 35 ఏళ్ల వారి ప్రేమ కథకు 3 ముళ్లతో ముగింపు పలికారు. ఆమె కోసం అతడు చేసిన నిరీక్షణ 65 ఏళ్లకు ఫలించింది. కర్ణాటక హెబ్బాల్కి చెందిన చిక్కన్న అనే వ్యక్తికి 65 ఏళ్లు. 30 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు పక్కింటి అమ్మాయి జయమ్మను ప్రేమించాడు. కానీ ఆమె మాత్రం ప్రేమ గీమ లేదని పెద్దలు కుదిరిచిన వివాహం చేసుకుంది. పెళ్లైన కొద్ది కాలానికే జయమ్మ భర్త చనిపోయాడు. జయమ్మ కోసం పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోయాడు. దీంతో మరోసారి తన ప్రేమను జయమ్మకు తెలియజేసి పెళ్లి చేసుకున్నాడు. ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
చిత్తూరు జిల్లా కుప్పం సబ్ రిజిస్టర్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కార్యాలయం బయట కూర్చొని నిరసన తెలుపుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరియు కొనుగోలుదారులు. గత 2 నెలలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమ్మిన సైట్లకు గాను సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేయక తమను వేధిస్తున్నారని ఆరోపిస్తూ నిరసన తెలియజేశారు. ఈ విషయంపై వ్యాపారస్తులు కుప్పం సబ్ రిజిస్టర్ను వివరణ కోరగా కలెక్టరే రిజిస్ట్రేషన్లు ఆపివేయమన్నారని సమాధానం ఇవ్వటంతో తమకు న్యాయం చేయాలని కోరారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగత్గిరిగుట్ట 126వ డివిజన్ పరిధిలోని ఆర్జీకే వద్ద కార్డు మరియు ఆశ్రయ ఆకృతి స్వచ్ఛంద సంస్థ సహకారంతో 5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్లు, తోపుడు బండ్లు, నిత్యావసరాలను మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథులుగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ కొలుకుల జగన్తో కలిసి పంపిణీ చేశారు. పేద ప్రజలకు మేలు చేయటం కోసం స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం సంతోషమైన విషయమని సంస్థల వారిని అభినందించారు. మెదక్ జిల్లా టెక్మల్ మండలంలోని ఏల్పుగొండ గ్రామంలో అంగన్వాడీ 1వ సెంటర్లో కల్తీ గుడ్లు వస్తున్నాయని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పిల్లల తల్లిదండ్రులు భయ ఆందోళనకు గురి అయి తమ పిల్లల్ని అంగన్వాడీకి పంపించడం మానివేశారు. సంబంధిత అధికారులే నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన చెందారు. కుళ్లిన గుడ్లు తిని విద్యార్థులు అనారోగ్యానికి గురి అయి విష జ్వరాలు వస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అధికారులు చర్యలు తీసుకుని మంచి గుడ్లు, పౌష్టిక ఆహారం అందించాలని కోరారు. ఇండియా ప్రజాబంధు పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు దేశభక్తి డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ అత్యవసర ప్రెస్ మీట్ నిర్వహించారు. బహుజనుల శ్రేయస్సు కోసం ప్రజాబంధు పునరంకితం, మన దేశ పరిస్థితుల దృష్ట్యా సామాన్య ప్రజల జీవన విధానం నిజం స్థితిని చూసి నాయకుడి కరువైన ఈ రోజుల్లో దేశభక్తి డాక్టర్ అద్దంకి రంజిత్ స్థాపించిన ఇండియా ప్రజాబంధు పార్టీ శరవేగంతో 29 రాష్ట్రాల్లో పరుగులు తీస్తోందని అన్నారు. అనంతరం నూతన కార్యదర్శులను నియమించారు. స్మార్ట్ న్యూస్ లో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.